Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan KCR Madhya Teda Idena Telugu Rashtralo Empikaina Rajya Sabha Abhyarthula Empika Vishayamlo Teda Spashtanga Telustondi. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలను జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ తెలంగాణలో 3 రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎవరిని ఎంపిక చేసినా 100% అధినేతల ఇష్టమే అన్న విషయం గమనార్హం. ఏపీలో జగన్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు బీదా మస్తాన్రావు విజయసాయిరెడ్డికే కేటాయించారు. అలాగే తెలంగాణకు చెందిన లాయర్ నాగార్జునరెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కేటాయించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కృష్ణయ్య ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. హోల్ మొత్తం మీద చూస్తే జగన్ ఎంపిక బాగానే ఉందని అనుకోవాలి. ఇదే సమయంలో తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ ఎంపిక విషయంలో కాస్త విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఎంపిక చేసిన 3 రాజ్యసభ అభ్యర్థులు కూడా పూర్తిగా పారిశ్రామికవేత్తలే. హెటెరో ఫార్మాస్యూటికల్స్ సీఎండి పార్థసారథి రెడ్డి, గ్రానైట్ పరిశ్రమల అధినేత ఉద్దిరాజు రవిచంద్ర, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండి దేవకొండ దామోదరరావులను ఎంపిక చేశారు. వీళ్ల ముగ్గురిలో ఇద్దరికి అసలు పార్టీతో సంబంధమే లేదు. దామోదరరావుకు కేసీఆర్ బంధువు హోదాలో టీఆర్ఎస్తో గట్టి సంబంధాలున్నాయి. అంతేకాని ఆయన పార్టీ బలోపేతానికి ప్రత్యక్షంగా చేసిన పోరాటాలు ఏమీ లేవు. గాయత్రి రవి ఈ మధ్యనే టీఆర్ఎస్లో చేరిన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడింది లేదు. పారిశ్రామికవేత్త హోదాలోనే ఎంపికయ్యారు. భవిష్యత్తులో పార్టీ ఆర్థిక అవసరాలను తీరుస్తారన్న కోణంలోనే కేసీఆర్ ఎంపిక చేసినట్లు విమర్శలున్నాయి. హోల్ మొత్తం మీద చూస్తే కేసీఆర్ చేసిన ఎంపికతో పోలిస్తే జగన్ ఎంపికే బాగుందంటున్నారు. నిరంజన్ రెడ్డి మాత్రం జగన్ వ్యక్తిగత లాయర్ కాబట్టే ఎంపీగా అవకాశం దక్కించుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కృష్ణయ్యకు కూడా వైసీపీతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయితే ఆయన బీసీ సామాజిక వర్గం సమస్యలపై సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్న చరిత్ర ఉంది. కాబట్టి కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చిన విషయంలో ఎవరూ తప్పు పట్టడం లేదు.